హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, పూర్తిగా మీరు చూడండి వీడియో. కొత్త వారైతే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, రత్నం కాంపిటేటివ్ బిట్స్. సో రత్నం కాంపిటేటివ్ బిట్స్లో మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చక్కగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో మీకు బిట్స్ పెడతా ఉన్నాను. మీకు చాలా ఉపయోగం. మీరు ఇప్పటి నుంచే చక్కగా ప్రిపరేషన్ చేసుకుని రాస్తే చాలా ఉపయోగపడుతుంది. నేను అలాగే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈసారి సాధించాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రొబేషన్ పీరియడ్ చేసింది కదా, అండ్ ప్రొబేషన్ పీరియడ్ చేయడానికి ఎంత కృషి చేసామో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే సచివాలయ సిబ్బంది గురించి ఎంతలాగా వదలకుండా కూడా ప్రతిసారి కూడా వారి గురించి అందరి గురించి మాట్లాడింది ఎవరో తెలుసుకోండి. పూర్తి స్థాయిగా పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను, ఆన్లైన్ క్లాస్ లింక్. ఎన్ని సబ్జెక్టులు చక్కగా ఎన్ని మన వీడియోలు ఉన్నాయి, మీరు వన్స్ ఒక్కసారి మీరు పే చేస్తే జస్ట్ 399, కేవలం 399కి. అక్కడ మన గత 5-6 నెలల నుంచి చేసిన సబ్జెక్టులు అన్నీ ఉంటాయి చక్కగా. అలాగే నిరంతరం ప్రక్రియ, ఈ ఆన్లైన్ క్లాస్ నాది ఏంటంటే నిరంతరం ప్రక్రియ, ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ ఎవరైతే ఇక్కడ డిగ్రీ అభ్యర్థులు ఉన్నారో, అంటే డిగ్రీలో కూడా బీటెక్ వాళ్ళు అండి, బీటెక్ వాళ్ళు ఉంటే వాళ్ళు నిజంగా మరీ అదృష్టవంతులు. వాళ్ళు మరీ అదృష్టవంతులయ్యారు. ఎందుకంటే ఇక్కడ క్రింద ఉన్నటువంటి వీరిలో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 రాసేవాళ్ళు ఎవరు అంటే ఈ అభ్యర్థులు, అంటే బీటెక్ వాళ్ళు. తర్వాత బీఎస్సీలో కంప్యూటర్ కలిగినటువంటి వాళ్ళు అయితే కనుక దాదాపుగా వీరు కూడా కేటగిరీ 1, కేటగిరీ 2 రాస్తున్నటువంటి వారు. ఎనీ డిగ్రీ అభ్యర్థులైతే కేటగిరీ 1లో ఉన్నటువంటి పోస్టులు రాస్తారు. సో ఇంత క్లియర్గా క్లారిటీగా కూడా మీకు ఎవ్వరు చెప్పరు. ఏ కోచింగ్ సెంటర్స్, ఏ ఫ్యాకల్టీ, ఏ డైరెక్టర్ కూడా మీకు ఎక్కడ కూడా చెప్పరు. అంత పర్ఫెక్ట్గా మీకు అన్ని విషయాలను కూడా నేను చెప్తా ఉన్నా. కొంతమంది క్రింద కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్ కావాలని నెగిటివ్గా పెడుతున్నారు. పెట్టనండి, ఏం పర్వాలేదు. స్టూడెంట్ అయితే కనుక వాళ్ళకి ఉద్యోగం రావాలి కాబట్టి చక్కగా మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది పక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు కూడా పెడుతున్నటువంటి వైనం. సో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆటోమేటిక్గా ఇవన్నీ రావడం అనేది సహజం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బీటెక్ వాళ్ళు ఉన్నారా, ఈ క్రింది వానిలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారా, అభ్యర్థులు ఉన్నారా. సో ఈ క్వాలిఫికేషన్, ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 రాయొచ్చు. సో కనీసం మీరు రాసేటువంటి ఈ పోస్టుల్లోనూ మీరు 19 రకాల పోస్టులు ఈ అభ్యర్థులు రాయవచ్చును.